ప్రార్థనా టీవీ ప్రేక్షకులకి క్రీస్తు నామమున శుభవందనాలు తెలియపరుస్తున్నాం. మన మధ్యలో ఉన్నటువంటి మరి మా ప్రియులు దైవజనులు కందుల దేవదానం గారు అయ్యగారు మరి వాక్యం అందించబోతుండగా వాక్యం నిమిత్తము అలాగే ఈ ప్రార్థనా టీవీ ఇంకా అభివృద్ధి చెందాలని ఈ వాక్యం ద్వారా అనేకులు రక్షణలోకి నడిపింపబడాలని ఆశిస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. స్తోత్రం నాయన మహోన్నతుడ పరిశుద్ధుడ పరమ తండ్రి, ఇదిగో నాయన మీ దాసుడు మాట్లాడుతుండగా నాయన ఆయన మరుగు చేసుకొని మీరు మాట్లాడండి. ఇదిగో ఈ కష్టకాలంలో ఉన్న ప్రజలకు నాయన ధైర్యమును శక్తిని బలమును ఉజ్జీవమును ఉత్సాహాన్ని కలిగించినట్టుగా మీ దాసుని మరుగు చేసుకొని మీరే మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని ఇంకా మీ కుమారుడు మారక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును ఘనుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, బాగున్నారండి? మరి ఈ మంచి సాయంకాల వేళ సమయంలో మీతో కలిసి సహవాసము చేయటానికి ప్రభు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఈనాటి వాక్య భావన ఏమిటంటే, ఎస్తేర్ గ్రంథములో నుంచి కొన్ని మాటలు మనము దేవుడు నడిపింపు కొలది మరి ప్రయాణం చేయాలని నేను ఆశపడుతున్నాను. మన మనసులను మన హృదయాలను సిద్ధం చేయవలసిందిగా ప్రపక్షమున మీకు మనవి చేస్తున్నాను. మరొకసారి మీ అందరికీ ప్రభునామంలో ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఒక వాక్యము చదువుకుందాం. ఎస్తేర్ గ్రంథములో నుండి 2వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నేను చదువుతాను, మీరు బైబిల్ తీసి ఒకసారి చూడండి. మొద్దుకై నీ జాతిని నీ వంశమును కనపరచకూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించి ఉండెను. కనుక ఆమె తెలపలేదు. మరొకసారి చదువుకుందాం. మొర్దుకై నీ జాతిని నీ వంశమును కనపరచకూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించి ఉండెను, గనుక ఆమె తెలపలేదు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ మంచి ప్రశస్తమైన సమయంలో పరిశుద్ధాత్ముడా, మా మంచి బోధకుడవై మాకు బోధించండి, సర్వసత్యములోనికి నడిపించండి, కృపలో మమ్మల్ని భద్రపరచండి, మీ కృప తోడుగా ఉంచండి, మీ ఆత్మవర్షం కుంభరింపచ్చాయండి. మాకు వినగలిగిన సెవిని గ్రహించగలిగిన హృదయమును అందరికీ మీరు దయచేయండి. నీ బిడ్డలందరినీ మీరు నీ వాక్యముతో సంధించండి, ఆ నీ మహిమైశ్వర్యముతో నింపమని, ఏ హృదయమునకు కావలసిన జీవ ఆహారమును మాకు వడ్డించమని, తృప్తిపరచమని యేసునామములో ప్రార్థన చేస్తున్న తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యములో ఉన్న సత్యం మరి ఏమిటంటే, మొర్దుకై అంటే యూదుడు. యూద మతస్థులలో గొప్ప వ్యక్తి, ఇతను దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి, దేవునితో సత్సంబంధం కలిగిన వ్యక్తి, దేవునికి ఒక్కనికి తప్ప ఎవరిని అండులను లక్ష్య పెట్టే వ్యక్తి మాత్రం ఏమాత్రం కానే కాదు. ఈ మొర్దుకై మరి ఆయన ఒక ప్రాంతంలో ఉన్నాడు, సెరగా పట్టుకొని పోయిన ఆ ప్రాంతంలో ఉన్నాడు.
మరి ఆ పట్టణంలో ఒక చిన్న ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. మరి ఆ ఉద్యోగంలో నమ్మకంగా ఉంటున్నాడు. ఆ ఉద్యోగంలో నమ్మకత్వమే కాదు, ఈ అధ్యాయాలలో ఈ ఎస్తేర్ గ్రంథం 10 అధ్యాయాలతో లిఖించబడినది. ఈ అధ్యాయాలలో సారాంశము ఆధ్యాత్మికమైన జీవితముకు ముడిపడి ఉంది. ఎందుకంటే ఈ ద్వారపాలకుడిగా ఉద్యోగం చేస్తూ ఒకనాడు రాజును హతం చేయాలని ఇద్దరు వ్యక్తులు మరి ఆ రాజును సంపి పడవేయాలని వారు ఆలోచన చేసి అలా జరిగే సమయంలో మృద్దుకైకి తెలిసింది. మృద్దుకైకి తెలిసి ఆ మృద్దుకై ద్వారపాలకుని కదా నాకెందుకు అనుకోలేదు, రాజు ప్రాణానికి ముప్పు వస్తుందని ఆయన చాలా వేదన పడి ఆ సమాచారాన్ని జారవేశాడు. జారవేయటమే కాకుండా రాజు ప్రాణాన్ని కాపాడాడు. అశ్వరోసు రాజు ఆ దినములలో సరగా పట్టబడిన దేవుని ప్రజలు ఆల్లో ఈయన మృద్దుకై చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే రాజు ప్రాణాన్ని కాపాడాడు. ఇంత వ్యక్తి, ఈ రాజు ప్రాణాన్ని కాపాడిన వ్యక్తి ఈమెతో ఏం చెప్తున్నాడంటే, ఎస్తేరుకు నీ జాతిని అయినను నీ వంశమునైనను నీ ఎవరికి చెప్పకూడదు. ఎందుకో తెలుసా, చాలా ప్రాముఖ్యమైన దేవుని ప్రజలు వీళ్ళు. దేవుడు ఏర్పాటు చేసుకున్న జనం, నిబంధన జనులు. ఈ నిబంధన వంశస్థులైనటువంటి వీళ్ళు ఎందుకు వంశాన్ని దాస్తున్నాడో తెలుసా, అది సరగా పట్టబడిన దేశం. అక్కడ ఈ యూదులు అనగా లేకపోతే ఇది ఎరుసలేము దేవుని ప్రజలనగా వాళ్ళు సహించరు. అలాంటి ఈ దేశంలో అలాంటి విషయంలో ఉండి అందుకని మరి ఎస్తేర్ రాణి గారికి ఆజ్ఞాపిస్తున్నాడు. ఇక్కడ అహశ్వేరోషు ఆ రాజు ఆ యొక్క బబులను సామ్రాజ్యాన్ని వేళ్తున్న దినములై అయితే ఈయన వేళ్తూ ఏం చేశాడంటే, ఒక కొన్ని దినాలు కొంతమంది ప్రజలకి విందు చేసి, 7 దినాలు విందు చేసి, అంత మాత్రమే కాకుండా ఆ రాజ్యంలో ఉన్నటువంటి మహిమైశ్వర్యాన్ని కనపరుస్తూ ఆ ఘనతాఘనతలను మరి అన్నీ మరి బహిర్గతం చేస్తూ సంతోషంతో ఆనందంతో ఉన్నాడు. అయితే ఆయన యొక్క భార్య అయిన రాణి వష్టి ఆమె ఏం చేసిందంటే, రాజు చెప్పిన పనిని చేయలేదట. చూసారా, రాణి రాజు చెప్తే వినకపోవటం ఏంటి? ఎంతో సైన్యము ఆయన చెప్తే వింటుంది, ఆ దేశ పరిపాలన అంతా ఆయన చేతిలో ఉంటుంది, మరి అధికారం అంతా ఆయన చేతిలో ఇమిడి ఉంటుంది. కానీ మరి ఎందుకని వస్తి ఎందుకని రాజు మరి ఆజ్ఞను పాటించలేదు అన్నది ప్రశ్న కాదు, కానీ ఆ డిస్కషన్ అలా జరిగింది, ఆమెను పక్కన పెట్టడం జరిగింది. చూసారా, దేవుని యొక్క మహిమైశ్వర్యము, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ఇవి ఆ విషయాలు, దేవునితో సత్సంబంధం, దేవుని అనుమతి, దేవుని ఆజ్ఞ ఏ వ్యక్తి అయితే పాటించకపోతారో ఆ వ్యక్తిని పక్కన పెడతాడు దేవుడు. ఈ వస్తి రాజు
దేవుడే ఇచ్చిన అధికారం అది ఆ రాజుకి. అశ్వేరోసు రాజు ఆ దినములలో పరిపాలిస్తున్నాడు. ఆయన దేశమంతా చాలా పరాక్రమంగా పరిపాలించే దక్షత కలిగిన ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనిస్తే ఆయొక్క రాజు యొక్క చెప్పిన ఆజ్ఞ పాటించకపోవటం వలన వస్తిని పక్కన పెట్టారు ఆ దేశస్థులు. రాజే కాదు, ఆ దేశస్థులు కూడా డిస్కషన్ చేసుకొని ఇలా చేస్తే ఎలాగ రాజుగారు, మరి మా భార్యలు కూడా మా మాట వినరేమో, రాజు భార్యే వినలేదు రాణి, ఇక మా భార్యలు కానీ ఇలా చేస్తే బాగాదు, అది సబాబుగా లేదు, దీని గురించి డిస్కషన్ చేయాలి, దీని గురించి ఆలోచన చేయాలని ఆలోచన చేసి ఆ వస్తి అనే రాణిని పక్కన పెట్టి మళ్ళీ ఆయనకు ఆ రాణి కావాలి కాబట్టి కన్నికలను సిద్ధం చేయడం మొదలుపెట్టారు. కన్నికలను సిద్ధం చేయడం మొదలుపెట్టినప్పుడు అప్పుడు ఎస్తీరు కన్నిక గనుక ఆమె ముద్దుకయ్య పాలనలో ఉంది గనుక తల్లిదండ్రులు లేరు గనుక ఆమెకి మరి ముద్దుకయ్య ఆమెను చాలా ప్రేమగా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు గనుక దేవుని ప్రేమ ఆమెలో మరి దేవుని అంటే ఏమిటి, ఆయన ఏమేమి చేశాడు, మన పితరులకు ఎలాగ చేశాడు విషయాలన్నీ ఆ ముద్దుకయ్య మరి విస్తేరి గారికి మరి తెలియజేసే ఉంటాడు. వాక్యంలో ఉన్న సత్యాన్ని బట్టి ఆమె యొక్క వినయ విధేయతలను బట్టి దేవుని పిల్లలు ఎప్పుడు కూడా దేవుని వాక్యము గుండెల నిండా ఉంటే వారిలో ఏముంటుందంటే వినయము విధేయత ఉంటుంది. దేవుని పిల్లలకి ఉన్న లక్షణం అది, దేవుని వాక్యము వారి హృదయంలో ఉందంటే వారు ఎలా ఉంటారంటే సాత్వికులుగా ఉంటారు, దీన మనస్సు కలిగి ఉంటారు, మన ప్రభువు మనస్సు కలిగి ఉంటారు, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండాలని పౌలు గారు మరి ఆ ఫిలిప్పి పత్రిక రాసినప్పుడు మరి ఆ మనస్సును వర్ణించాడు. ఆయన మనస్సు ఆమెకి ఎలా వచ్చిందంటే తన పినతండ్రి ముద్దుకై మరి ఆయన దేవుని గురించి ఆ చెప్పటం వలన ఆమె సాత్వికురాలైంది, దేన మనస్సు కలిగి వినయ విధేయతలు కలిగి ఉంది. అయితే అంత మాత్రమే కాదండి, ఆమె రూపవతి, చాలా అందం దేవుడిచ్చాడు, సౌందర్య రాశి. అయితే ఈ కన్యకలందరినీ మరి పరిశీలించటానికి మరి పరిశీలనలోనికి వెళ్ళినప్పుడు చాలా సాధారణమైన వ్యక్తిగా ఉండటం జరిగింది. ఆ తర్వాత మరి అందరినీ వరుస లెక్క తీసుకెళ్తాం రాజు దగ్గరికి, రాజు దయ ఎవరికి కలుగుద్దు అని తీసుకెళ్ళినప్పుడు మరి ఈ యొక్క ఎస్తేరు గారికి రాజుదయ, ఈ ఎస్తేరు గారికి రాజుదయ పొందింది. రాజుదయ పొందటం జరిగింది. రాజుదయ పొందిన వెంటనే ఏమవుతుంది, రాణి అయిపోయింది. రాణి ఆ బబులను సామ్రాజ్యాన్ని అంతటికి రాణి అయింది. చూసారా, దేవుడు ఎవరినైనా మనలో ఉన్న మన లక్షణాలను బట్టి, మన మనలో ఉన్న గుణాతిశయమును బట్టి, మన దినచర్యను బట్టి, మనం ప్రభుతో ఉన్న ఆ సత్సంబంధమును బట్టి, ప్రభు అంటే భయభక్తులు ఎలా ఉన్నాయో ప్రభు పరిశీలించినప్పుడు, ఆమెను పరిశీలించినప్పుడు, ఆమె సద్గుణములన్నీ బయటకు వచ్చినప్పుడు, ఆమె వెళ్ళి నిలబడ్డప్పుడు రాజు దగ్గర, రాజుకు దయ పుట్టాను. ఆ రాజుకే దయ పుట్టినప్పుడు ప్రియ దేవుని బిళ్ళారా, నీ విషయంలో నా విషయంలో మన దేవునికి మనం చేసే మంచి విషయాలలో దయ పుట్టదంటారా, దయ పుట్టదంటారా? వాస్తవం ఇది, సత్యం. ఈ సత్యమును ఎవరు తొలగించలేరు, తీసివేయలేరు, ఏమి చేయలేరు. ఎందుకు తెలుసా? ఇది దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న సత్యం. ఇది దేవుని యొక్క మహిమైశ్వర్యంలో నుంచి వెలువడుతున్న ఆ సత్యం అది. కనుక ఈ విషయంలో ఆమె ఏం చేసిందంటే, ఆ రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు
మరి ముద్దుకయ్య గారు చెప్పిన రీతిగా నీ జాతిని నువ్వు చెప్పకూడదు, నీ వంశమును నువ్వు చెప్పకూడదు. చూశారండి ఎందుకో తెలుసా? ఆమె యూదురాలంటే ఆమెని రాణిగా చేయరు. అందుకని ఆమె అన్ని క్వాలిఫికేషన్ ఉన్నప్పటికీ ఆ జాతిని బట్టి ఎందుకో తెలుసా? వారు మరి దాసత్వ కాడి కింద ఉన్నారు. మరి వారు పరాయి దేశంలో బానిసత్వంలో ఉన్నారు. బానిసత్వంలో ఉన్నారు. బానిసత్వంలో ఉన్న వారిని రాజు రాణిక చేస్తాడా? అందుకని మొద్దుకై ఎస్తేర్ గారికి ఆ మాట చెప్పడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా ఒక్కోసారి మంచి విషయాల కోసము మంచి సలహాలు ఇస్తూ ఉంటాం. అది నెరవేర్చబడతాయి. మంచి సలహాలు ఇస్తే అదే మనం ఇచ్చే సలహా మీద ఆధారపడి ఉంటుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరుడా సహోదరి, మనము మన తోటి విశ్వాసులను బట్టి కానీ, మన తోటి సేవకులను బట్టి కానీ, మనం మాట్లాడే మాటలు అవి ఇదిగో ఈ విధంగా ఉండాలి. ఈ ఎస్తేర్ గారికి మరి ఇచ్చిన సలహా రాజు రాణిగా చేయటానికి దృక్పథ పడింది. కానీ మనమిచ్చే సలహాలు ఎలా ఉన్నాయి? ఏం చేస్తున్నాం? మన విశ్వాసులను ఏం చేస్తున్నాము? మన సహోదరులను ఏం చేస్తున్నాం? సహోదరులను ప్రేమిస్తున్నామా? దేవుడు ఆజ్ఞ అది, నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించుమని. నిన్ను వల్లే నీ పొరుగువాన్ని కన్నగా తండ్రి కంటే అధ్వానంగా పెంచాడు. విస్తేరి రాణిని ముద్దుకై. అయితే ఇలా జరుగుతున్న సమయంలో రాణి అయింది. మరి ముద్దుకై ద్వారపాలకులుగా ఉన్నాడు. అయితే ఒకసారి ఏం జరిగిందంటే, మరి ముద్దుకై ద్వారపాలకుడుగా ఉన్నప్పుడు హామాను అనే వ్యక్తి సైన్యాధిపతి. అతను ఏం చేశాడో తెలుసా? ఆయన ద్వారపాలకులు ఉండి అందరూ నమస్కారం చేస్తున్నాడు, కానీ ముద్దుకై అతనికి నమస్కారం చేయలేదు. ఎందుకో తెలుసా? యూదులు దేవుని బిడ్డలు ఎవరికి తల వంచరు. యథార్థ పరులు రాజు ప్రాణమును కాపాడటానికి దృక్పథ కలిగి వ్యక్తులు వాళ్ళు. వారిలో ఉన్న తలంపులన్నీ మంచి తలంపులు. వారిలో ఉన్న ప్రతిక్రియ ఎదటెక్తికి ఉపయోగపడుతుంది. ఎదటెక్తికి ఉపయోగపడుతుంది. మనము ఎదటెక్తికి ఎంతమాత్రం ఉపయోగపడుతున్నాం అన్నది కూడా ఈ వాక్యము ద్వారా మనము గమనించాలి. ఇక్కడ గమనించినట్లయితే ఆ మరి ముర్దుకయ్య గారు ఆమాను గారికి నమస్కారం చేయలేదు. అదొక్కటి. ఇతను అనుకున్నాడు, ఆమాను ఇందరు కూడా నాకు నమస్కారం చేస్తుంటే ఏమిటి ఈ యొక్క వ్యక్తి, ఇతనికున్న గర్వం ఏంటి అనుకున్నాడు. చూసావా? అతడు గర్విష్ఠుడు కనుక అతను ఏదైతే కలిగి ఉన్నాడో ఎదటి వ్యక్తి కూడా అదే కలిగి ఉన్నాడని భావిస్తారు. ఇది సత్యం. అతనికి హృదయం నిండిన దాన్ని బట్టి ఆ పెదవులు మాట్లాడతాయి కనుక అతనికి గర్విష్ఠుడు కాబట్టి ఆమాను ఈ ముద్దుకై నీతిమంతుణ్ణి పట్టుకొని ఏమంటున్నాడు తెలుసా? ఇంత గర్విష్ట నాకు నమస్కారం చేయడా అని చెప్పి తన భార్యకు తన స్నేహితులకు వెళ్ళి చెప్పుకుంటాడు. అయితే ప్రియ దేవుని బిళ్ళారా, ప్రియ సంగమా, దేవుడు ఎవరికి తోడై ఉంటాడో వారితో నిత్యము దేవుడు తోడుగా ఉంటాడు. నిత్యము కృప వారితో ఉంటుంది. కృప ఆవరించి ఉంటుంది, విస్తరించి ఉంటుంది. ఎంత లావుటోడైనా అన్యుడు ఏమీ చేయలేడు. సాతానుకు సంబంధించిన వ్యక్తులు దేవుని బిడ్డను ఎప్పుడు కూడా ముట్టలేడు. దేవుని బిడ్డను ఎవరైనా ముట్టితే దేవుని కన్నిగుడ్లు ముట్టినట్టే వాక్యం సెలవిస్తుంది. దేవునితో ఆ వ్యక్తికైతే ఆ సంబంధం ఏర్పడి ఆ మంచి ప్రవర్తన కలిగి దేవుని ఆలోచనలు కలిగి దేవుని యొక్క కట్టడాలు ఆజ్ఞలు గైకొని నడుస్తుంటాడో ఆ వ్యక్తితో దేవుడు ఎప్పుడు నివాసం చేస్తాడు. అతను ముద్దుకైలో దేవుని ఆత్మ ఉంది.
ఆయనను మరి ఆమాను కుట్ర బంది ఆయన్ను చంపడానికి ప్రయత్నం చేశాడు. ఆమాను కుట్ర చేత మరి అతనికి నమస్కారం చేయలేదనే చిన్న నెపం చేత మరి ముద్దుకైని చంపడానికి, ముద్దుకైనే కాదు తన జాతిని మొత్తం నిర్మూలన చేయాలటని కంకణం కట్టుకొని రాజు దగ్గరికి వెళ్ళి తాకిదులు పొందాడు. ఎక్కడెక్కడ ఉన్న యూదులను మొత్తం సర్వనాశనం చేయాలి, ఇతను ఒక్కడే కాదు ఇతని జాతిని మొత్తం నిర్మూలన చేయాలి. ఇలాంటి వ్యక్తులు సమాజ సంఘాలలో ఉంటే దేశములు బాగుపడవు, నిర్మూలమైపోతాయి. ఇలాంటి వ్యక్తులు దేశములో ఉండకూడదు. ఆమాను లాంటి వ్యక్తులు ఉండకూడదు, మొద్దుకై లాంటి వ్యక్తులు ఉండాలి. వారే దేవుని బిడ్డలు. దేశమును పాలించే నాయకులు చాలా మంచి వాళ్ళు ఉన్నారు, దేవుడు వారినే వెన్నుకుంటాడు. దేశము మరి సుభిక్షంగా ఉండాలి అంటే మంచి నాయకులను దేవుడు ఎన్నుకుంటాడు. దేవుడే ఏ ఊరిని ఎన్నుకున్నా, రాజులను ఏర్పాటు చేయాలన్న దేవుడే, అధికారులను ఏర్పాటు చేయాలన్న దేవుడే, దేశాన్ని పరిపాలన చేసే నాయకులను ఏర్పాటు చేసుకోవాలన్న దేవుడే. మనకు తెలుసు గ్రంథములో ఆయా సమయములలో ఎవరెవరిని ఏర్పాటు చేసుకున్నాడో, ఎవరెవరి ప్రవక్తలను ఏర్పాటు చేసుకున్నాడో, దేవుడు ఎవరెవరితో నాయకత్వ లక్షణాలు ఇచ్చిన తన ప్రజలు నడిపించుకున్నాడు, ఇవన్నీ మనకు తెలుసు. గనుక ఇక్కడ పరిశీలన ఇచ్చినట్లయితే ఈ విధంగా ఆ ఏదో జాతిని మొత్తాన్ని సర్వనాశనం చేయటానికి తాకిదులను రాజ ముద్రికను పొంది తయారు చేసి ఆయా ప్రాంతాలకు పంపించబడేశాడు. ఇది విషయం. ఇలాగున్నప్పుడు మొద్దుకై ఈ విషయం తెలిసి గోనెపట్ట ధరించి మరి రాజు సముఖముగా వెళ్ళినట్టు, ఎవరు కూడా గోనెపట్ట ధరించి రాజు సముఖమునకు వెళ్ళటానికి వీళ్ళే ఆజ్ఞ అది, అయినా సరే వెళ్ళాడు. అది ధైర్యం అంటే దేవుని కలిగిన బిడ్డలకి. ఈ లాక్డౌన్లో కానీ కరోనా విషయంలో కానీ దైవాన్ని ఎప్పుడు ఆరాధిస్తూనే ఉండాలి. నీ వ్యక్తిగత జీవితంలో ఆరాధించాలి. మొద్దుకై వ్యక్తిగత జీవితంలో దేవుణ్ణి ఆరాధించాడు, బూడిద పూసుకున్నాడు, గొన్నెపట్ట కట్టుకున్నాడు. తన జాతి నాశనమైపోతుందని, మనం కూడా ఈ కరోనా దినాలలో మన దేశము నాశనమైపోతుందని మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి గోనెపట్ట ధరించుకొని మనం ప్రార్థన చేయాలి. అది మన ఇళ్ళల్లో కూర్చొని చేయాల్సినది. అప్పుడు దేవుడు కనికరించి దాన్ని నిర్మూలన తీసిపడవేస్తాడు, ఆజ్ఞాపిస్తాడు, కరోనా వెళ్ళిపో అంటాడు, నా బిడ్డలను శోధించొద్దు అంటాడు. ఇప్పుడు మొద్దుకై ప్రార్థన చేసినప్పుడు తన మరి రాణిగా ఉన్న ఎస్తేర్ రాణిగారిని పిలుచుకొని ఆమెకు వర్తమానం పంపి ఈ విధంగా ఉంది, నీ జాతి అంత నాశనమైపోయే పరిస్థితి వచ్చింది, నువ్వు రాణిగా ఉంటే కుదరదు, ఇక నువ్వు రాజు సముఖములకు వెళ్ళి దీని గురించి నువ్వు ఆలోచించాలని ఉపవాసము ప్రకటించమన్నది ఎస్తేర్ రాణిగారు కూడా. మనం ఈ వ్యాధి వెన్ని పోవాలంటే ఇది విషయం. బైబిల్ గ్రంథమే మనకు బోధిస్తూ ఉంది సర్వసత్యములను. ఈ గ్రంథంలో ఉంది, లిఖించబడి ఉంది, మొత్తం గని తవ్వుకుంది, ఊరుతుంది, ఇది ఉపుకుతుంది, ఇది పరిశుద్ధాత్మ ఆ శక్తి ప్రజ్వలింపబడుతుంది, ప్రవాహము వస్తుంది, ఆ ప్రవాహంలో స్వస్థలు వస్తాయి. కనుక ప్రియ నేస్తమా, ప్రియ సంగమా, దేవుని సొత్తైన ప్రజలారా, దేవుని ఏర్పాటు చేసుకున్న ఆ దైవ జనాంగమా, ఇందులో సత్యము దాగి ఉంది. ఆధ్యాత్మికమైన జీవితం ముడిపెట్టి ఉంచాడు. అందుకే ఎస్తేర్ గంధం. గనుక ఇక్కడ మనం పరిశీలించినట్లయితే మరి ఆ విధమైన వర్తమానము పంపించినప్పుడు మరి ఎస్తేర్ కూడా మరి వారికి మరి మొద్దుకై గారికి ఆ వర్తమానం పంపిస్తూ ఉపవాస దినము ప్రకటించమన్నది. మనం సాధ్యం చేసుకోవాలంటే మనము ప్రార్థన చేయాలి, దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలి. ఒక కార్యాన్ని మనము నెరవేర్చుకోవాలంటే దేవునితో పెనుగులాడాలి. దేవుడే సమస్తం.
సమకూర్చి మేలుతో తృప్తిపరుస్తాడు. ఈ ఎస్తీర్ రాణిలాగా అనేక మంది స్త్రీలు మరి దేవుని కొరకు ఆ ప్రార్థన ధూపం వెలిగించాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ విధంగా జరుగుతున్నప్పుడు మరి అలా జరుగుతున్నప్పుడు మరి ఎస్తేరు రాజు సముఖమునకు వెళ్ళి ఆ వెళ్ళకూడదు శిరస్సావన చేయబడుతుంది. అయినా సరే రాజు సముఖమునకు వెళ్ళింది, నిలిచింది, రాజు దయ పొందింది, రాజు దయ పొందింది. అయితే ఒక ఇక్కడ విషయం ఒకటి జరిగింది. రాజు దయ పొందిన వెంటనే ఏమిటి, ఏం కావాలి రాజ్యంలో సగమా, ఏం కావాలని అడిగినప్పుడు ఒక దినము భోజనము మీకు తయారు సిద్ధం చేస్తానన్నది. దాంతోపాటు ఆమానును కూడా ఆహ్వానించింది. ఈ విషయాలు చాలా విలువైనవి. సునాయాసంగా మనము వారితో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, వారితో పోట్లాడాల్సిన అవసరం లేదు, వాళ్ళతో జగడము చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు. దేవునితో పెనుగులాడాలి, దేవునితో మనం నేర్చుకోవాలి. అలాగ పిలిచి రాజుకు భోజనం ఏర్పాటు చేసి, అలాగనే మరి ఆమానికి కూడా భోజనం ఏర్పాటు చేసి అక్కడ సాల్వ్ చేసింది సమస్యను. అక్కడ సాల్వ్ చేసింది, అది తెలివి, అది దేవుడిచ్చిన జ్ఞానం. అలాగనే ఆ విషయాలలో ఎన్ని తెలుసు చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఇటల్లో ఆ విషయాలలో మరి ఎస్తీర్ రాణి తన జాతిని కాపాడుకుంది, ముద్దుకై తన జాతిని కాపాడుకున్నాడు. నువ్వు కాపాడుకుంటున్నావా నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని కాపాడుతున్నావా, నీ సహోదరుని కాపాడుతున్నావా? దేవుడు అనేక ప్రాంతాల్లో ఉపమాన రీతిగా దేవుడు బోధించాడు ఈ విషయాలు. నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు, మరి నీ గొర్రె గుంటలు పడితే ఆ విశ్రాంతి దినమని మానేస్తావా, తీయవా, ప్రాణం కంటి మిన్నా అని చెప్పాడు ప్రభు. ఎన్ని విషయాలు చాలా ఉన్నాయి. ఈ విధంగా తన జాతిని కాపాడు, అందుకనే జాతిని కనపరచకూడదన్నాడు. ఆ జాతి చాలా గొప్ప జాతి, దేవుణ్ణి ఏర్పాటు చేసుకున్న నిబంధన జనులు. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది, రాజు ప్రాణమును కాపాడాను ముద్దుకై, ఈ ఉపకారం ఏమి లేదు ఆయనకి అనే దిష్కర్షణలో ఉన్నప్పుడు ఆమాను వచ్చి అక్కడ ఉన్నప్పుడు పిలిచి రాజు అడిగినప్పుడు రాజవస్త్రాలు రాజకిరీటము గుర్రం మీద ఊరేగించాలన్నాడు. అది వెళ్ళి ముద్దుకైకి చేయడం, నిద్ర పట్టలేదా రాత్రి, నీకు మేలు చేయాలంటే దేవుడు నిద్ర పట్టనివ్వడు. నీతిమంతుడు అయితే దేవుడు నిద్ర పట్టనేడు, అలాగ చేశాడు. కనుక మరి ఆమాను పండుకున్న ఆ యొక్క ఉరి కొయ్య మీద మరి ఆమునునే ఉరిదీయటం, తన జాతికి జయం కలగజేయటం, రక్షణ కలగటం మనం చూస్తున్నాం ఈ నిబంధనలో. ఈ గ్రంథమందు లిఖించబడింది ఏంటంటే తన జాతిని రక్షించుకునటం, దేవుని ఏర్పాటు చేసిన సంకల్పం, రాజుని అలాగనే ముద్దుకేని ఎస్తేర్ని ఏర్పాటు చేసి తన జాతిని మొత్తము సంరక్షణ చేసి రక్షించాడు. కనుక ఈ మాటలున్న ఆలోచన మూలవాక్యం మరొకసారి చదువుతున్నా, ముద్దుకై నీ జాతిని నీ వంశమును కనపరచకూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించి ఉండేను, కనుక ఆమె తెలుపలేదు. అందుకే తెలుపలేదు, తన జాతిని కాపాడుకొని మళ్ళీ ఇశ్రాయేలు దేశం చేరారు. అది దేవుని ప్రజలకి దేవుడు ఎని వెంట ఉండి కాపాడి, తోడుగా ఉండి కాపాడి, అటు రీతిగానే మనలను మన బిడ్డలను మన కుటుంబాలను కాపాడి రక్షిస్తాడు దేవుడు. ఏం భయపడాల్సిన అవసరం లేదు ఈ విషయాల్లో, ఈ కరోనా విషయాల్లో అవి భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ నీలో ఉంటే నీకేమి భయం లేదు. అట్టి కృప, అట్టి దీవెన ఆశీర్వాదములు మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ స్తోత్రములు ప్రభువ, పరిశుద్ధాత్మదేవుడ, కొన్ని సత్యములను మాకు మీరు మాకు బోధించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మా హృదయాలు వికసింపచ్చాయండి, తెప్పరిల్లొచ్చాయండి. ముద్దుకయ్య వలె మేము ఉండటానికి, ఎస్తేరు వలె మాకు మరి మన స్త్రీలు ఉండటానికి అట్టి కృప అనుగ్రహించమని సహాయం చేయమని, తన జాతిని తన కుటుంబాన్ని తన దేశాన్ని కాపాడుకునే బిడ్డలుగా ఆయుత్తుపరచమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలముతోడై ఉండునుగాక.
ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యు ప్రైజ్ లార్డ్.